అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. ఏపీలో టెట్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ రావడం జరిగింది. పూర్తి సమాచారమే చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అప్పుడే ఇటువంటి సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది, నేను మరిన్ని వీడియో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మంచి న్యూస్ అయితే మనకి టెట్కి సంబంధించి రావడం అయితే జరిగింది. టెట్ కన్వీనర్గా నాగేశ్వరరావుని ఇక్కడ అపాయింట్మెంట్ చేస్తూ నిన్న మనకి జీవో జారీ చేసిన విషయం చూస్తున్నాం. డేట్ 21/6/2021. అలాగే జీవోఎంఎస్ నెంబర్ 147 అని చెప్పి మనకి నిన్న విడుదల చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకి టెట్కి సంబంధించి మరో ముందడుగు పన్నట్లే అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ముఖ్యంగా ఫ్రెండ్స్, టెట్ సిలబస్కి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. 2021 సంబంధించి ప్రతి ఒక్కరు కూడా టెట్ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో తప్పకుండా ప్రభుత్వం అయితే కదులుతుంది, దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి టెట్ స్కోర్ అనేటువంటిది ఈ యొక్క డిఎస్సిలో చాలా కీలకం. ఎందుకంటే మనకి పోస్ట్ వస్తుందా రాదా అన్న విషయాన్ని కూడా టెట్కి నిర్ణయించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి టెట్ బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. 130+ మనకి మార్క్స్ ఉంటే మనకి డిఎస్సిలో జాబ్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.